2009లో మీకు అసలు మీరు గెలిచేంత వరకు 3 లక్షల మెజార్టీ వచ్చింది మీకు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఓడిపోతారన్నారు సాయి ప్రతాప్ గారు, ఈసారి ఓటం ఖచ్చితంగా అనేసి మొత్తం మీ కాన్స్టిట్యూషన్ అంతా గాలి వచ్చింది. అంటే 2009లో నేను ఓడిపోతానని నాకైతే ఎవరు ఏమనలేదు, కానీ మీరు అనేది వాస్తవమే. చాలామంది ఓడిపోతాడు ఓడిపోతాడు ప్రతాప్ గారు ఈసారి గెలవరు అనేది చాలామంది అన్నారు. 2009లో ఎప్పుడు కూడా రూలింగ్ ఉన్నప్పుడు గవర్నమెంటు కొంచెం యాంటీ ఇది ఉంటుంది, అట్లాంటిది ఏం లేదు. నాకైతే పెద్ద ధైర్యం, గెలుస్తాను. రాజశేఖర్ అడిగాను, నేను అడిగితే ఖచ్చితంగా గెలుస్తాను రాజు అని నేను గెలిచినాను. మళ్ళీ 2009లో గెలిచాను. 2009 తర్వాత రాజు చనిపోవడం ముఖ్యమంత్రిగా, ఆయన 2 డేస్ బిఫోర్ ఆయన చనిపోతాడనగా స్పెషల్గా ఎందుకు ఫోన్ చేశాడు ఆయన, సూర్యుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ మాట్లాడాలా అంటే, ఏం రాజు అంటే నేను రానాను వస్తావా అని అడిగారు. దేనికి రాజు అని, లేదులే నీతో మాట్లాడాలి రా అని, నేను రానని. అప్పుడు నేను మంత్రిగా ఉన్నా, అయితే నేనే వస్తానన్నాడు. ప్రోటోకాల్ అన్నా, మరి ఇద్దరి మధ్య బొంగులో ప్రోటోకాల్, నేను వస్తున్నాను అన్నాడు. వద్దు రాజు నేనే వస్తానని, రా 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 అని వెళ్ళాను. వెళ్తే సూర్యుడికి చెప్పినాడు, బ్రహ్మాది దేవతలు వచ్చిన ఈ డోర్ మటుకు ఎవడు వచ్చినా వాకిలు తెరవద్దు, నేను సాయితో మాట్లాడాను. చూడండి నాగరాజు గారు, ఆయన మరి ఏమో తెలియదు మా ఫ్రెండ్షిప్, రాజకీయ ప్రయాణం అంతా కూడా. అంక ఎదురుగా ఇట్లా నిలబడి 2 చేతులు ఇట్లా పట్టుకొని, నన్ను క్షమించినాను అని చెప్పు సాయి అన్నాడు. ఎందుకు రాజు అని అడిగాను, చెప్పు చెప్పాను. క్షమించినాను అన్నాను. నిజమే, ఆయన ఎందుకు అడిగాడంటే ఒక 3 ఇయర్స్ నుంచి ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల. ఏదో ప్రపోజల్స్ నేను తీసుకుపోవడము, మళ్ళీ చూస్తాంలే అనడము, ఇట్లా వచ్చింది. తర్వాత నేను ఎక్కడ బయటపడలే, నేను ఎక్కడ బయటపడలే. ఆయనకే మనసులో ఏమనిపించిందో ఏమో. 2009లో గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత తన మనసు చూడండి, నా ఫ్రెండుని ఆ చీరలో చూడాలా అనుకున్నాడు రాజశేఖర్. ఒకరోజు ప్రోటోకాల్ని వ్యతిరేకించి పర్మిషన్ లేకపోయినా ఉద్యోగ భవన్లోకి వచ్చేసినాడు. టీన్ గాడియా ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్కా వితౌట్ పర్మిషన్ ఎంటరు అని సిగ్నలింగ్, అంత మొత్తం మెసేజ్ ఆడ చూసిన భయంకరమైన శబ్దాలు సైరనింగ్ అంతా నేరే వచ్చినాడు. నేను అనుకుని, ఏంది రాజు ఇదంటే, ఏం సాయి వాళ్ళందరినీ అడుక్కునేది నేను, నిన్ను చూడాలి చీరలో, నీకు చెప్తే అక్కడ కూర్చో కదా, నిన్ను అక్కడ చూడాలని వచ్చినానన్నాడు. సరే అని చూసిన తర్వాత ఈ స్టేట్ ఆల్మోస్ట్ 2 అవర్స్ కావాలి. కేవీపీ వచ్చారు, ఈ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఉన్నారు, నేను రాజశేఖర్ చాలాసేపు కూర్చున్నాను. కూర్చొని మంత్రి గారు మాట్లాడడం ఇదంతా అయిన తర్వాత, మరి ఆయన పిలుపుని అందుకుని వచ్చినప్పుడు 2 చేతులు పట్టుకుని నన్ను క్షమించంటే, క్షమించినాను లేని నేను అడిగా. నేను 2 ప్రశ్నలు వేస్తాను రాజు, మన మధ్యలో గ్యాప్ వచ్చింది, అందుకే నువ్వు ఎన్ని ఏర్పాట్లు చేసినావు అంటే, అవును సాయి నిజమే అన్నాడు. అది ఎవరో చెప్తావా అంటే, వద్దుతి మళ్ళీ ఎందుకు ఆ పాడ ఆలోచనలన్నీ అని. లాస్ట్ మీటింగ్ సార్, అది లాస్ట్ మీటింగ్. మన కాశీ కృష్ణారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, రవీంద్రరావు గారు ఇంటెలిజెన్స్ ఐజీ, మిగతా ఎంపీలు అందరూ ఉన్నారు. కాశీ కృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, సబితా ఇంద్రారెడ్డి ఆమె నవ్వుతుంది, ఏమయ్యా చిన్ననాటి స్నేహితులు ఇంకా మీకు ఏం ముచ్చట్లు ఈ వయసులో, అది ఇది అంటే మేము యూనివర్సల్ బావ ఆయన అందరూ బావ అని పిలిచేవాళ్ళు. సరే అయిపోయింది, బయటకు వచ్చి నవ్వుతూ మళ్ళీ ఎందుకో నేను వచ్చాను సెకండ్ రాజు అని. అంతలోపల ఈ పోలీసు సబితా ఇంద్రారెడ్డి గారు మీటింగ్ జరుగుతుంది. ఏం లేదు రాజు, నా మనసు ఎందుకో రకంగా ఉంది రాజు అన్నాను. పాపం, ఎందుకంటే 45 మినిట్స్ పైన మాట్లాడాం. మళ్ళీ నన్ను దగ్గర తీసుకొని కౌగలించుకొని గట్టిగా,
ఈ భుజం మీద అంతా కొట్టి కడుపు మీద కొట్టి ఏం లేదులే మనకేముంది ఎందుకు అట్లున్నావు సాయి అన్నాడు. ఏమో నాకు కూడా ఎందుకో ప్రాబ్లీ దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ ఆన్ లైఫ్లో అదే అనమాట. అది ఇండికేషన్ మేబీ భగవంతుడు ఆ విధంగా ఇచ్చాడేమో. ఏం సాయి ఏం లేదు సాయి యాడ్ సాయి అది ఇది చాలా సంతోషంగా మాట్లాడి మళ్ళీ బయట ఊరికి వచ్చి వెళ్ళిరా అన్నాడు. అంతే అదే లాస్ట్. నేను మళ్ళీ వచ్చి స్టీల్ మినిస్ట్రీలో మీటింగ్లో ఉంటే హెలికాప్టర్ మిస్సింగ్ అని చెప్పాను. వెంటనే అంటే మీటింగ్లో ఉన్నప్పుడు సెల్ ఆఫ్ చేశాను. మళ్ళీ సెల్ ఆన్ చేస్తే ఇట్లా వచ్చింది. వెంటనే నైట్ ఫ్లైట్లో వచ్చేసాం. చనిపోయాడు నా మిత్రుడు చనిపోయాడు. అరే ఇంకా ఆ బాడీ అంతా నేను కేవీపీ వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ బాడీ చూసే అవకాశం ఇవ్వలేము మేము. ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది. ఇదంతా పేదాలన్నీ వాసిపోయి వాన పడుతుంది కదా, వన్ అండ్ హాఫ్ డే అయిపోయింది. సరే అదే అంతిమ యాత్ర నా స్నేహితుంది. నా జీవితంలో అటువంటి స్నేహితుడు లేడు, అటువంటి మిత్రుడు నాకు ఇంకా మళ్ళీ ఉంటాడని కూడా నేనైతే ఏమన్నా ఇంకా నెక్స్ట్ జన్మలో ఏమన్నా ఉండొచ్చునేమో కానీ ఇక్కడ కాంగ్రెస్ అజెండాలో లేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడుతున్నారా, స్పెషల్ స్టేటస్ అనేది తెర మీదకి తెస్తున్నారంటారా, మరి లేకపోతే ఇతర కారణాలు ఏమైనా? ఎస్, రాజకీయ ప్రయోజనాల కోసమే, రాజకీయ ప్రయోజనాల కోసమే. రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ అన్న పదాన్ని ప్రజలు మర్చిపోవాలి, దాన్ని తుడిచిపెట్టడానికే ఇలా. తెలుగుదేశం ప్రభుత్వం లెటర్ ఇచ్చింది డివిజన్కు, అంగీకరించినారు. దాంట్లో ఎక్కడ చంద్రబాబు గారు కూడా స్పెషల్ స్టేటస్ అనేది ఏం చెప్పలే.